కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీనాలి శ్రామిక వర్గానికి విశాఖ నగర సిపిఐ సమితి చేయూత అందిస్తుంది. ఆకలితో అల్మటిస్తున్న బడుగు జీవులకు ఆసరా కల్పించేందుకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. సిపిఐ నగర సమితి, ఏఐటీసీ నగర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్ఎన్ మూర్తి పాల్గొని రిక్షా కార్మికులకు, హమాలీలకు బియ్యం పంపిణీ చేశారు. వ్యక్తులు పరిశుభ్రత పాటించేలా పలు సూచనలు చేశారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుంది. స్థానిక సిపిఐ నేతలు ఎస్కే రహమాన్, మన్మథ రావులతో పాటు పలువురు ఏఐటీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజుని కోవిడ్-19 అనేటటువంటి వైరల్ ఇది ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉంది. ఒక విధంగా భారతదేశం సరే మేము దానికి సన్నిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి అని చెప్పని 21 రోజుల లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఇప్పుడు దాకా ఎటువంటి వ్యాక్సిన్ దీనికి కనుగొనబడినటువంటి ఈ వైరస్ని అదుపు చేయాలన్నట్టు లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించే ముందే ప్రభుత్వం తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగున్నది. ఈరోజు చూస్తున్నాం పెద్ద పెద్ద నగరాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికులు, గ్రామీణ ప్రాంతం నుంచి వలస వచ్చిన కార్మికులు వేల కిలోమీటర్లు కుటుంబాలతో నడుచుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇవన్నీ ఏంటంటే ప్రకటించిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే అప్పుడు ఏదో మేము సహాయ చర్యలు చేపడతామని చెప్పని అంటున్నారు. అలాగే నిన్నటి నుంచి రేషన్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఎలా బతుకుతారు ఈ ప్రజానీకం అని చెప్పి అన్నది కొంచెం ఆలోచన చేయాలి. ఇంకొకటి, ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఈ కరోనా వ్యాధికి బలయ్యి వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి చికిత్స చేసేటటువంటి వైద్య సిబ్బందికి సరైనటువంటి రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వలన ఇందులోనూ 6 నర్సులకి ఈరోజు అనారోగ్యం బారిన పడ్డారు. ఇంకా కోవిడ్-19 కన్ఫర్మ్ కాలే, బట్ వాళ్ళు అనారోగ్య బారిన పడ్డం, వాళ్ళందరూ కూడా క్వారంటైన్కి పంపించడం అన్నది చూస్తూ ఉంటే ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఎవరైతే వైద్యం చేస్తున్నారో వైద్యం చేసిన వాళ్ళకి పీపీఎల్ అంటారు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ తక్షణమే వాళ్ళందరికీ అందజేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రజానీకానికి ఈరోజు నుంచి తగ్గించారు 11 గంటల దాకా. ఖచ్చితంగా దీన్ని కూడా స్వాగతించాలి. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇది లాక్డౌన్ని అమలు జరపాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో సిపిఐగా, ఏఐటీసీగా మాకున్న పరిధి మేరకు కొంత పేదలకు, ఎవరైతే రేషన్ కార్డులు కూడా లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 కేజీలు చొప్పున బియ్యం పంపిణీ చేయడం అన్నది జరుగుతూ ఉంది. ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా అన్నార్తులుగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.